హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు ఎయిమ్స్ మంగళగిరి గురించి చెప్పమని. సో మన సబ్స్క్రైబర్ కోసం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే అడ్మిషన్ అయ్యాక ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎగ్జామినేషన్స్ గురించి, ఎయిమ్స్లో ఫెసిలిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి, మీకు ఏదైనా కావాల్సిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఏ ఛానల్స్లోనూ దొరకపోతే కామెంట్ చేయండి, నాకు తెలిస్తే ఆ టాపిక్పై నేను వీడియో చేస్తాను. మెయిన్గా నీట్ గురించి అడగండి, బట్ అడిగినవన్నీ ఒకే రోజులో చెప్పలేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, ఇక స్టార్ట్ చేద్దాం. ఈ కాలేజ్ని 2018లో స్థాపించారు. ఈ కాలేజ్ గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంది. 2018-19 అకాడమిక్ ఇయర్ని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో టెంపరీ బిల్డింగ్ నుండి స్టార్ట్ చేశారు. పర్మనెంట్ క్యాంపస్లోని అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ 2019 నుండి స్టార్ట్ అయింది. ఈ కాలేజ్ 183 ఏకర్స్లో ఉంది. ఈ కాలేజ్కి ఆల్ ఇండియాలో 28th ర్యాంక్ ఇచ్చారు. ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కేవలం 10 రూపీస్ మాత్రమే. ఇది కాకుండా కొన్ని మెడికల్ ఎగ్జామినేషన్స్కి చెల్లించాల్సిన ఫీజులు ఒక 200-500 ఉంటాయి స్కానింగ్ అన్నిటికీ. ఇక రోజు ఎయిమ్స్ మంగళగిరికి ఎంతమంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి పేషెంట్ డాష్బోర్డ్ ఓపెన్ చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈరోజు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చిన కేసెస్ 1498. ఇక్కడ టుడే ఎమర్జెన్సీ కేసెస్ 28. ఇక్కడ జెండర్ వైజ్ అన్ని మెన్షన్ చేశారు. ఇక ఈ మంత్లో వచ్చిన అవుట్ పేషెంట్స్ మొత్తం 31,689 పేషెంట్స్. అదే ఈ ఇయర్లో అయితే 363,994. స్టేట్ వైజ్ ఓపీడీ చూసుకుంటే తెలంగాణ నుంచి 2.1% వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి 96.9% పేషెంట్స్ వచ్చారు. ఇక్కడ ఏపీలోనే డిస్టిక్ వైజ్ గ్రాఫ్ కూడా ఇచ్చారు. హాస్పిటల్లోని జనరల్ వార్డ్లోని బెడ్ స్ట్రెంగ్త్ 624, బెడ్స్ ఆక్యుపైడ్ 347, వేకెంట్ బెడ్స్ వచ్చి 277 ఉన్నాయి. అలాగే ఐసీయూ వార్డ్లో టోటల్ బెడ్ స్ట్రెంగ్త్ 55, ప్రైవేట్ వార్డ్లో 16 ఉన్నాయి. ఈ రోజు జరిగిన సర్జరీస్ వచ్చి 605, అదే ఈ మంత్లో జరిగిన సర్జరీస్ వచ్చి 18,566. హాస్పిటల్ డీటెయిల్స్ అన్ని అయిపోయాయి. 2022 జూలై 4th ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొత్తగా కంప్లీట్ అయిన ఎయిమ్స్ మంగళగిరి బిల్డింగ్ని ప్రారంభించారు. ఎయిమ్స్ మంగళగిరిలో టోటల్ 125 MBBS సీట్స్ ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీకి అంటే అన్రిజర్వ్ కేటగిరీకి 50 సీట్స్, అంటే ఈ 47+3 కలుపుకుంటే 50 సీట్స్ అని. ఈడబ్ల్యూఎస్కి 12 సీట్స్, ఓబీసీకి 34 సీట్స్, ఎస్సీకి 19 సీట్స్, ఎస్టీకి 10 సీట్స్. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం పీడబ్ల్యూబీడి వికలాంగులకు 5% రిజర్వేషన్ ఉంది. ఈ కాలేజీలోనే కాదండి, ప్రతి కాలేజీలో కూడా 5% రిజర్వేషన్ పీడబ్ల్యూబీడి వాళ్ళకి ఇచ్చారు. ఎయిమ్స్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్లో మినిమం మార్క్స్ పర్సంటేజ్ ఎంతో తెలుసుకుందాం. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 60%, ఎస్సీ ఎస్టీకి 50%, పీడబ్ల్యూబీడి స్టూడెంట్స్కి 45%. ఎయిమ్స్కి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అదర్ మెడికల్ కాలేజెస్కు ఎంసీసీ ప్రిఫర్ చేసిన వాటికంటే డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఎవరైనా ర్యాగింగ్ చేసినా, ర్యాగింగ్ని ప్రోత్సహించినా 10,000 ఫైన్ వేస్తారు. ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరిలో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ పెద్ద పెద్ద లైన్లు ఇచ్చారు, నేను మీకు సింపుల్గా చెప్తా. 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ చేసినట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఓకే, మెయిన్గా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవే అండి. ఇంకొకటి, మీరు ఈ కాలేజ్లో చేరాలంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ అది లేకపోతే కాలేజ్ వాళ్ళే ఆ సర్టిఫికేట్ని ఇస్తారు. ఫీ అంతా కూడా 4,228 రూపీస్. ఇవి కాకుండా మెస్ ఫీ కూడా ఉంటుంది. మీరు ఏ ఎయిమ్స్ కాలేజ్ తీసుకున్నా ఈ అడ్మిషన్ ఫీ 6,000కి మించి ఉండదు, బట్ మెస్ ఫీ, బుక్స్ ఫీ అలాంటివి మన ఛాయిస్ని బట్టి ఉంటుంది. మెడికల్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో మెడికల్లీ ఫిట్గా ఉన్నట్లు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఈ ఫీ అంతా కూడా క్యాష్ రూపంలో కానీ డీడీ రూపంలో కానీ కట్టాలి. ఇక అటెండెన్స్ విషయానికి వస్తే థియరీలో 75%, ప్రాక్టికల్స్లో 80% ఉండాలి. నిన్న నేను హైదరాబాద్ ఎయిమ్స్ డీటెయిల్స్ చెప్తున్నప్పుడు అటెండెన్స్ 65% అని చెప్పాను. ఆ పీడిఎఫ్లో సబ్జెక్ట్కి 65% ఉండాలి అని ఉంది, ఈ పీడిఎఫ్లో 75% అటెండెన్స్ ఉండాలని ఉంది. ఇంటర్న్షిప్ 12 మంత్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 1 ఇయర్లో జస్ట్ 15 డేస్ మాత్రమే లీవ్స్ పెట్టుకోవడానికి అలౌ చేస్తారు. ఇక ఎయిమ్స్ మంగళగిరిలో వీక్లీ టైం టేబుల్ చూసుకుంటే క్లాసెస్ 8:30కి స్టార్ట్ అవుతాయి, 4:30కి ఫినిష్ అవుతాయి. స్టేట్ మెడికల్ కాలేజ్లో కూడా ఆల్మోస్ట్ టైమింగ్ సేమ్ ఉంటుందండి, బట్ 8:30కే ఉండకపోవచ్చు, 9 AM టు 4:30 PM ఉంటుంది.
ఇక హాస్టల్ విషయానికి వస్తే, హాస్టల్లో సింగిల్ రూమ్స్, డబుల్ రూమ్స్ రెండు అవైలబుల్లో ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో టోటల్ 79 రూమ్స్ ఉన్నాయి. ఇందులో 40 సింగిల్ రూమ్స్, 39 డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక బాయ్స్ హాస్టల్లో టోటల్ 123 రూమ్స్ ఉన్నాయి. కాలేజ్ నుండి 14 కిలోమీటర్స్ దూరంలో విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. కాలేజ్ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కాలేజ్ నుండి 14 కిలోమీటర్స్ దూరంలో విజయవాడ బస్టాండ్ ఉంది. కాలేజ్ నుండి 2.8 కిలోమీటర్స్ దూరంలో మంగళగిరి బస్టాండ్ ఉంది. కాలేజ్ నుండి 2.6 కిలోమీటర్స్ దూరంలో మంగళగిరి రైల్వే స్టేషన్ ఉంది. ఇక మనం ఎయిమ్స్ మంగళగిరి కట్ ఆఫ్ చూసేద్దాం. ఇక్కడ నేను 2023 కట్ ఆఫ్, 2022 కట్ ఆఫ్ మెన్షన్ చేశాను. ఇక్కడ మార్క్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్సే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 1720 ఆల్ ఇండియా ర్యాంక్ వద్ద 2023లో సీట్ ఆగిపోయింది. అదే 2022లో 2383 ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక ఓబీసీలో 3153 ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. 3530 ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర 2022లో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్సీలో 21762కి 2023లో, 31673 ఆల్ ఇండియా ర్యాంక్ 2022లో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్టీ కేటగిరీలో 42236 ఆల్ ఇండియా ర్యాంకింగ్ 2023లో సీట్ ఆగిపోయింది. 47155 ఆల్ ఇండియా ర్యాంకింగ్ 2022లో సీట్ ఆగిపోయింది. ఓకే, మీకు ఈరోజు ఎయిమ్స్ మంగళగిరి గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తేనే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.